రెండు రకాల నారింజ ఇది జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా ఈనాటికి నాకు దారిదీపమై నా జ్ఞాపకాల దొంతరలో ఇప్పుడే జరిగిన కొత్త అనుభవంలా భాషిస్తోంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నాకు వివాహం అయ్యింది మా వారు సైన్యంలో క్యాప్టెన్గా చేసేవారు చాలా సంవత్సరాలైనా మాకు పిల్లలు కలగలేదు మా అమ్మగారు నన్ను కంచి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి వద్దకు తీసుకుని వెళ్ళారు అది సాయం సమయం పరమాచార్య స్వామివారు మేనాలో కూర్చుని జపం చేసుకుంటున్నారు కొద్ది సమయం తరువాత వారు తమ కరుణాపూరిత నేత్రాలతో మమ్మల్ని చూశారు మా అమ్మ పిల్లలు లేక నేను పడుతున్న వేదనను మహాస్వామి వారితో చెప్పారు పరమాచార్య స్వామి వారు అక్కడ ఉన్న బుట్టలో నుండి ఒక కమలాపండు తీసుకుని ధ్యానంలోకి వెళ్ళారు విప్పారిన తామరపూల వంటి వారి కళ్ళను మూసుకుని ఆ పండు వారి రెండు కళ్ళపై తిప్పుతూ మరికొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచారు అవ్యాజ కరుణాకటాక్షాలను కురిపిస్తూ ఆ కమలాపండుని నాకు ఇచ్చి నువ్వు తీసుకో అని అన్నారు నాకు లభించిన ఆ కానుకను తీసుకుని నేను ఇంటికి వచ్చేశాను కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి నా భర్త సైన్యంలో సరిహద్దు రక్షణ దళంలో మేజర్గా చేస్తూ ఒకసారి సెలవులకు వచ్చినప్పుడు మేమిద్దరము కలిసి మహాస్వామి వారి దర్శనానికి కంచికి వెళ్ళాము అది సాయం సమయం పరమాచార్య స్వామి వారు వారి గదిలో నుండి బయటకు వచ్చి కన్న తండ్రిలా మమ్మల్ని సాధారంగా ఆహ్వానించారు వాత్సల్యంతో నా వైపు చూస్తూ రాబిడ్డ లోపలికి రా అని మమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చోమన్నారు మా ఆయన వైపు చూసి నీవు సైన్యంలో పనిచేస్తున్నావు కదా అని అడిగారు అవును నేను సిలిగురిలో పని చేస్తున్నాను అన్నారు నీకు అక్కడ కమలాపళ్ళు దొరుకుతాయి కదా నాకు ఒక బుట్ట కమలాపళ్ళు పంపుతావా అని పరమాచార్య స్వామివారు అడిగారు మా వారు సరేనన్నారు మహాస్వామివారు నా వైపు చూస్తూ కమలాపళ్ళు రెండు రకాలు నీకు తెలుసా అని అడిగారు నాకు తెలియదు పెరిగవా అన్నాను నేను అప్పుడు మహాస్వామి వారు కమలాపళ్ళు రెండు రకాలు ఒకటి లోపలి తొక్కకి పండు అంటుకుని ఉండేది మరొకటి లోపలి తొక్కకి అంటుకోకుండా ఉండేది ఈ రకం పళ్ళు మొదటి రకం కంటే తీయగా రుచికరంగా ఉంటాయి ఎప్పుడూ ఇది జ్ఞాపకం ఉంచుకో అని అన్నారు అప్పుడు ఒకసారి నాకు ఒక పండు ఇచ్చారు ఇంతకాలం తరువాత తొక్కకు అంటుకొని ఒక పండు గురించి చెప్పి నాకు ఒక నిత్య సత్యాన్ని ఎరుకపరిచారు ఆ పండులాగా మనం కూడా ప్రపంచానికి జీవితానికి అంటుకోకుండా బ్రతకాలి అని బోధించారు రా బిడ్డ అని పిలవటం చేత నన్ను వారిని బిడ్డగా చేశారు నేను వారి బిడ్డనైన తరువాత నాకు బిడ్డల అవసరం ఏముంది శ్రీమతి లలితారామన్ సైనికపురి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీచంద్రశేఖరగూరుం ప్రణమామి ముదాన్వహం